ఎంతమందిని అయితే ఫిలిస్తీన్లను చంపానో అంతకంటే అధిక మంది నేను మరణపు దినం నేను చనిపోయే చివరి రోజున వాళ్ళని అంత అధిక మందిని చంపాలని టార్గెట్గా పెట్టుకొని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆలకించి నెరవేర్చాడు. నెరవేర్చగానే తన జీవితంలో ఒక 1500 మందిని చంపితే చివరి రోజు తన మరణపు దినం రోజున సుమారు 3000 మందిని ఒక రాత్రికి రాత్రే వాళ్ళందరినీ చంపేశాడు. ప్రతిదేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆ యొక్క సంసోను జీవిత లక్ష్యాన్ని చూస్తే నీ జీవితం లక్ష్యం అంటే ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నీ జీవిత లక్ష్యం ఏమై ఉండాలంటే సాతాను శక్తులను సాధ్యమైనంత దూరంగా నువ్వు వాటిని తరిమి కొట్టాలి. నీ ప్రజలందరినీ, నీ జాతి వారిని, నీ ప్రపంచంలో నీ చుట్టూ ఉన్నటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి ప్రతి మానవ ఆత్మని నువ్వు సాతాను ఆత్మ నుంచి విడిపించి దైవాత్మలోనికి నడిపించడం నీ ధ్యేయంగా పెట్టుకుంటే దేవుడు నిన్ను సంసోను కంటే నీ ప్రార్థన అధికంగా ఆలకించి ఘనమైనటువంటి పాత్రగా వాడుకుంటాడు. నాలుగో విషయాన్ని ఒకసారి మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలు దేని విషయమందును తప్పిపోకుండెను. హల్లెలూయా. ప్రతిదేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు భక్తుని ఒకసారి చూస్తే ఒక్క ఊరియా విషయము హిత్తీయుడైనటువంటి ఊరియా సంగతి తప్ప, ఒక్క అతని హత్య విషయంలో తప్ప ఇక ఎన్నటికీ కూడా దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక్క దాంట్లో కూడా దావీదు గారు తప్పలేదంట. దేవుణ్ణి ఎదుట తాను బ్రతికి దినములన్నిటి కూడా యథార్థంగా జీవించటమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుని దావీదు గారు బ్రతికారు. ప్రియదేవుని బిడ్డలారా, నీ దగ్గర యథార్థత ఉందా? నువ్వు ఎన్నిసార్లు దేవునితో సంబంధం కోల్పోయి జీవిస్తున్నావు? మీకు ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతున్నా. ఒకరోజు యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయనకి ముందే చెప్పాడు దేవుడు, నువ్వు కలవరిలో సిలువ మీద చనిపోవాలని. కానీ ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? చాలామంది అది ఎలా ఏడుస్తున్నాడంటే చెమట రక్తంగా మార్చబడేటట్లు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అని చాలామందిని, సంఘస్థుల్ని, చాలామంది క్రైస్తవులను అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లా. ప్రియదేవుని బిడ్డలారా, నేను చెబుతున్న మాటను ఆలోచించండి. యేసు ప్రభు వారు చెమట రక్తంగా మార్చబడేటందుకు ఎందుకు ఏడుస్తున్నాడు ఆ రాత్రి అంటే, సిలువ వేయబడతాడన్న సంగతి చెప్పాడు దేవుడు, ఆ తర్వాత నువ్వు చనిపోతావని చెప్పాడు, నువ్వు లేస్తావని చెప్పాడు. కానీ ఎందుకు ఏడుస్తున్నాడు? అంత భవిష్యత్తు తెలిసి కూడా ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, రేపు ఆ యొక్క సిలువ మీద ఎక్కినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి పాపము యేసు ప్రభు వారి మీద పడుతున్నందున, ఆ పడుతున్నప్పుడు ఆ 3.5 గంటలు 6 గంటల మధ్య వ్యవధిలో తండ్రితో సంబంధం కోల్పోతాడన్న ఆ ఉద్దేశం కోసం, ఆ సంబంధం ఎక్కడ తెగిపోయి తండ్రికి నేను దూరం అవుతానన్న ఆలోచన వచ్చి అప్పుడు ఆ చెమట రక్తంగా కారేంతగా ఆయన వేదన చెంది ఆ సంబంధం తెగిపోయినందుకు బాధపడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో ఎన్ని రోజులైంది దేవుడితో సంబంధం తెగిపోయి? ఎన్ని సంవత్సరాలైంది? ఎంత దూరమై ఉన్నా? 3 గంటలు దూరమైతేనే విలవిలలాడి అతనిలో ఉన్న శరీరంలో ఉన్న చెమటనే రక్తంగా మార్చబడేటట్లు ఏడ్చాడే. మరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడికి దూరంగా ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. ఇక్కడ దావీదు భక్తుడు తన జీవితంలో ఒక మర్మాన్ని తెలియజేస్తున్నాడు. నేను భూమి మీద బ్రతికి దినములన్నింటిలో, నేను భూమి మీద జీవించినంతకాలం నా జీవిత లక్ష్యం ఏంటంటే నీ మందిర ఆవరణలో యథార్థంగా కనబడటమే. నేను అబద్ధాలు ఆడను, నేను దొంగతనాలు చేయను, నేను మోసాలు చేయను, నేను ఎవరి విషయంలో ఎలాంటి అన్యాయ అక్రమాలు చేయను అని చెప్పి నేను భూమి మీద నీ దృష్టిలో యథార్థవంతుడిగా కనబడతానని తీర్మానం చేశాడు. ఎప్పుడైతే ఆ యొక్క తన జీవిత లక్ష్యాన్ని దేవుడికి తెలియజేశాడో అప్పుడు దేవుడు ఆకాశం నుంచి దావీదుకు ఒక పేరు పెడుతున్నాడు, నా హృదయానుసారుడు దావీదు అని అంటున్నాడు. చూడండి, నీ జీవితంలో నువ్వే తీర్మానాలు తీసుకోవాలి. ప్రభు వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వే మారాలి. దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటాడు, దేవదూతలు ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటారు, సేవకులు ఎప్పుడు వాక్యాన్ని చెబుతూనే ఉంటారు. మార్పు ఎవరిలో రావాలంటే వాక్యం వింటున్న మీలో రావాలి, నాలో రావాలి. ఆ వాక్యము వింటూ ఉంటున్నప్పుడు మనం అందరం కూడా మన స్వభావాలు మారిపోయి మనం ఏసయ్య స్వభావంలోనికి, ఏసయ్యలాగా రూపాంతరం చెందాలని ఆ వాక్యాన్ని, ఆ శ్రేష్టమైనటువంటి ఉదక స్నానపు సంబంధమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనకి దేవాతి దేవుడు ఇచ్చాడు. ఆ జుంతి తేన దారలు అనేటటువంటి ఆ వాక్యపు శక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీలో ఉన్న చేదు మొత్తం పోయి నువ్వు కూడా తేనెలాగా మారాలని దేవుని యొక్క చిత్తం. ప్రతిదేవుని బిడ్డలారా చూడండి, ఆశ అలాగే బతికాడు. ఆ తర్వాత దావీదు కూడా దేవుని యొక్క సన్నిధిలో అంటే యథార్థంగా బ్రతికాడు. వాళ్ళని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి అద్భుతమైన రీతిలో వారిని వర్ధలింపచేశాడు. ఆ తర్వాత మనం బైబిల్లో ఇంకొంతమంది జీవిత లక్ష్యాలను చూస్తే వాళ్ళు ఎలాగ ఫలించారో ఒకసారి మనం చూడొచ్చు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము
1-3 వచనాలు ధ్యానిస్తే, జరిగినదంతయు తెలియగానే మొర్దెకయి తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజగుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకునేవాడు రాజగుమ్మము ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఖములోను ఏడుపులోను రోదనల్లోను మునిగిన వారేరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. ప్రిదేవన్ బిడ్లారా, ఇక్కడ చూడండి, మొర్దెకయి వాడు తన జాతి కోసము తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున నీ ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ముఖ్యంగా నీ సేవకుడు కూడా కోరుకుంటున్నాడు నీ వల్ల సంఘానికి మహిమ రావాలని. మీ తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నాడు, నా పిల్ల గాడు చదువుకోవటం వల్ల, నా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవటం వల్ల మాకు మేలు జరుగుతుంది, మాకు ఘనత వస్తుంది, మాకు మహిమ వస్తుంది అని ఎదురు చూస్తూ కష్టపడి వారు నేను చదివిస్తూ ఉన్నారు. మరి నీ వల్ల మహిమ వస్తుందా? నీ జాతి వారు, నీ భారతదేశంలో, నువ్వు భారతదేశంలో నివసిస్తున్నారు, నీ ఈ భారతదేశానికి నీ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ భారతదేశానికి నువ్వేమైనా మహిమను తీసుకుని వచ్చావా? అందరికంటే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఏదైనా వస్తువును కనిపెట్టావా? ఎప్పుడు పరాయి దేశం నుంచి వస్తున్నటువంటి వాటిని తీసుకొని వాటిని వాడుకొని వాటి ప్రకారం నీ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నావు తప్ప నీవు ఏ రోజైనా ఒక కొత్త పరిశోధన చేసావా? నీ వల్ల ఈ దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. అందరూ కూడా 10,000కి 20,000కి 30,000కి 40,000 వస్తే చాలే అనుకుంటున్నారు, కానీ ఎవరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయట్ల, ఒక నూతనమైన ఆవిష్కరణలు చేయలేట్ల. అందుకని భారతదేశం చాలా వెనకబడి ఉన్నది. నీ దగ్గర నుంచి దేవుడికి మహిమ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీ దగ్గర నుంచి సంఘానికి మహిమ రావాలని పాస్టర్ గారు కోరుకుంటున్నాడు, నీ దగ్గర నుంచి ఘనత రావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు, నీ దగ్గర నుంచి ఏదో ఒక నూతనమైన విషయం పొందుకోవాలని దేశస్థులు కోరుకుంటున్నారు. మరి మొర్దెకయి వల్ల తన జాతి రక్షించబడింది, మొర్దెకయి ఒక్కడి వల్ల తన జాతి మొత్తాన్ని కాపాడుకున్నాడు. మొర్దెకయికి ఒకే ఒక్క జీవిత లక్ష్యం ఉంది, ఎందుకు తెలుసా? తన ప్రాణాన్నైనా తీసుకుంటాడేమో కానీ తన జాతీయులకి అన్యాయం జరిగితే, అక్రమం జరిగితే, ఏదైనా దుఃఖం ఏమైనా కలిగితే అతను తట్టుకోలేడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డారా, ఈ దేశంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేశపు వనరులను అనుభవిస్తున్నా, ఏ రోజైనా నీ చుట్టుపక్కల నశించిపోతున్న భారతీయులు 130 కోట్ల మంది ఉన్నారు. వారికి ఒక్కరోజైనా సువార్త ప్రకటించావా? వారందరూ నరకానికి వెళ్ళిపోతారా అన్న సంగతి నీకు తెలుసు, కానీ ఏ రోజైనా నీ జాతి గురించి ఆలోచించావా? ఒకసారి ఆలోచించు ప్రియుడా. ఇదిగో వాక్యం నీ దగ్గరకు వస్తుంది, ప్రభు వాక్యం నిన్ను గుచ్చుతుంది, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను లేపుచున్నాడు, నీలో మారు మనసును పుట్టించి నీలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత లక్ష్యాన్ని నింపి నిన్ను ఒక సాధనంగా వాడుకోవాలని పరిశుద్ధాత్ముడి యొక్క ప్రణాళిక. ఇదిగో అక్కడ రాస్తున్న మాటను చూస్తే, మొర్దెకయి తన జాతి కోసము తన ప్రాణాన్ని పెట్టడానికి వెనుకడుగు వేయలేదు. మరొక మాట చెబుతున్నాను, మొర్దెకయి జీవిత లక్ష్యం ఏంటంటే యూదా జాతి నశించకుండా కాపాడటమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకనే ఆ మొర్దెకయిలో ఉన్నటువంటి వైరాగ్యాన్ని, మొర్దెకయిలో ఉన్న పట్టుదలని, మొర్దెకయిలో ఉన్నటువంటి ఆ భక్తి భావాన్ని చూసిన దేవుడు ఆ తర్వాత హామాను తర్వాత ఆ దేశానికి 187 సంస్థానాలకి ప్రధానమంత్రిగా దేవాతి దేవుడు మొర్దెకయిని నిలబెట్టాడు. హల్లెలూయా, దేవునికి మహిమాగనత ప్రభావములు కలుగునుగాక. తర్వాత సామెతల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం ధ్యానిస్తే, అక్కడ ఒక ఆమె మనకి కనిపిస్తుంది. ఆమె ఒక గుణవతి అయినటువంటి స్త్రీ. ఈ లోకంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు. వివాహాలు చేసుకున్నాక వారి కుటుంబానికి వారు ఎలా ఉన్నారో ఒకసారి ఈ యొక్క లేఖనాన్ని చూస్తే మనకు కనిపిస్తుంది. చూడండి అక్కడ రాస్తున్నది, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఒక భార్య జీవిత లక్ష్యం ఏంటంటే తన భర్తకి ఎల్లప్పుడూ కూడా మేలే చేయాలి కానీ కీడేమీ చేయకూడదు అని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎంతమంది స్త్రీలు ఇలాంటి జీవిత లక్ష్యం కలిగి ఉన్నారు? చాలా మంది స్త్రీలు భర్త ఎప్పుడు చనిపోతారా, భర్తకి ఎప్పుడు ఏ యాక్సిడెంట్ అవుతుందా, భర్తకి ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయా, భర్త ఎప్పుడు నాశనం అవుతాడా, భర్త ఎప్పుడు అప్పులు పాలవుతాడా అన్న ఆలోచనతో బ్రతుకుతున్నారు. కానీ తన కుటుంబాన్ని తానే కూల్చుకుంటున్నారు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథము, ఇదిగో 3 జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకును, 3 తన ఇంటిని పెరికి వేసుకును అని వాక్యం బయలుపరుస్తుంది. ప్రీతి ఏమని బిడ్డలారా, ఇక్కడ ఒక భర్త అంట, ఒక భార్యనంట పొగడాలంట. ఎప్పుడైతే ఆ భర్త లేకపోతే తన కుమారులు కుమార్తెలు ఎప్పుడైతే ఆమెని పొగుడతారో అప్పుడు ఆమె జీవితము సార్థకమైనట్లు వాక్యం సెలవిస్తుంది. అదే అధ్యాయము సామెతల గ్రంథం 31వ అధ్యాయము
ఇరవై తొమ్మిదవ వచనం చూస్తే చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరిని నువ్వు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఈ పెనిమిటి ఎప్పుడైతే తన భర్త ఎప్పుడైతే ఆమెను పొగుడుతాడో అప్పుడు ఆమె జీవిత లక్ష్యం నిజంగా నెరవేర్చబడ్డట్లు, ఆమె అప్పుడు సంతోషమైనటువంటి జయ జీవితాన్ని జీవించినట్లు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది రాజకుమార్తెలను చూశాను, చాలామంది అందరి సందాలు కలిగిన వారిని చూశాను, చాలామంది జ్ఞానవంతురాలను చూశాను, కానీ వాళ్ళందరినీ నువ్వు మించిన దానివని చెప్పి నీ భర్త నిన్ను పొగిడే విధంగా నువ్వు ఎప్పుడైతే సాక్ష్యాన్ని సంపాదించుకుంటావో అప్పుడు నీ జీవితము ధన్యమైనట్లు, నీ జీవిత లక్ష్యము నెరవేర్చబడినట్లు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం మనల్ని తల్లి స్థానంలో పెట్టాడు, భార్య స్థానంలో పెట్టాడు, చెల్లి స్థానంలో పెట్టాడు, రకరకాలైన స్థానాల్లో పెట్టాడు. ఈ స్థానాలన్నింటిలో నువ్వు నీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. నీ భర్తకి ఎప్పుడు మేలు చేసేవాడిగా, నీ తమ్ముడిని ఆదరించే విధంగా, నీ యొక్క మామ అత్తమామల్ని గౌరవించే విధంగా ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో, అలాంటి లక్ష్యం పెట్టుకొని జీవిస్తావో, దేవుడు నిన్ను అందరికీ ఉపయోగపడే ఔషధంగా, అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రతివన్ బిడ్డారా, ప్రసంగి గ్రంథము 11:8 ఒక మాట రాయబడింది, అది సర్వమానవాళికి ప్రసంగి తెలియజేస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 11:8 ఒకసారి చదివితే అక్కడ అమూల్యమైనటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికినేడల చీకటి కలిగిన దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషంగా ఉండవలను, రాబోనదంతయు వ్యర్థము. ఇక్కడ ప్రసంగి భక్తుడు తన జీవిత లక్ష్యాన్ని సర్వమానవాళికి, రాబోతున్న నూతన తరాలకు తెలియజేస్తున్నాడు. అయ్యా, నేను సమస్తాన్ని చూశాను, నేను స్త్రీలను చూశాను, నేను పట్టణాలను చూశాను, నేను రాజ్యభోగాలను చూశాను, నేను సమస్తాన్ని అనుభవించి తెలుసుకున్న వాడిని, నేను జ్ఞానిని, నేను ప్రసంగిని, నేను విలాప వాక్యాలు రాసిన వాడిని, నేను ఎన్నో రకాలైనటువంటి వ్యసనాలకు బానిసై చివరికి వాటిలో ఏమి లేదని వ్యర్థమని చెప్పిన వాడిని. అయితే నేను మీకు చివరిగా చెబుతున్న మాట ఏంటంటే, మీరు భూమి మీద బ్రతికిన దినములన్నీ కూడా సంతోషంగా బతకాలి. ఇదే మీ జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావంటే, నజరుడైన యేసు ప్రభు వారు నీ హృదయంలోకి ఎప్పుడైతే వస్తాడో, ఎప్పుడైతే నీ యొక్క పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావో, ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నీ హృదయాన్ని కడుక్కుంటావో, నీ హృదయంలో కూర్చున్నటువంటి సినిమా యాక్టర్లు, క్రికెటర్సు, నీ హృదయంలో కూర్చున్నటువంటి ధనాపేక్ష, అసూయ, కలహము, విమతములు, కక్షలు, ఇవన్నీ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయి యేసు ప్రభు వారి యొక్క సింహాసనం నీ హృదయంలో ప్రతిష్ఠించు ంటావో అప్పుడు ఈ భూమి మీద అత్యంత ఆనందభరితుడిగా మార్చబడతావు, భూమి మీద పరలోక అనుభవాన్ని అనుభవిస్తావని నేను చెప్పగలుగుచున్న. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు అత్యధికంగా సంతోషంగా ఉండటమే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే ఆ సంతోషాన్ని అనుభవించేటట్లు కృప చూపిస్తాడు నా యేసయ్య. కాబట్టి నీ జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యం ఉండాలి. నేను అనేక మందిని సంతోషంలోనికి నడిపించాలి. నేను ఏ ఇంట్లో ఉంటున్నాను, ఏ గ్రామంలో ఉంటున్నాను, ఏ పట్టణంలో ఉంటున్నాను, ఏ స్థలంలో ఉంటున్నాను, నేను ఎవరికి ఆటంకంగా అడ్డుబండగా ఉండకుండా అనేక మందికి సంతోష కారణంగా, సమాధానానికి నిలయంగా, ఎదుగో అనేక మందికి ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి ముద్ర ఉంగరంగా ఉండాలని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. ప్రతివన్ బిడ్డారా, ఇంకొన్ని విషయాలు మనం చూస్తే హబక్కూకు గ్రంథము 3:19 19 చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. హబక్కూకు కూడా ఒక జీవిత లక్ష్యం ఉందంట. అతని జీవిత లక్ష్యాన్ని తెలియజేస్తున్న మాటలు చూడండి. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు. ఉన్నత స్థలములు అనేటటువంటి మాటను హబక్కూకు వాడుతున్నాడు. హబక్కూకు ఉన్నత జీవిత లక్ష్యం ఏందంటే ఉన్నత స్థలములు ఎక్కటే. చాలామంది ఏదో ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగాలు చేసిన తర్వాత ఆ ఉద్యోగాల్లోనే కంటిన్యూ అవుతారు, లేకపోతే కొంతమంది చదువుతూ ఉంటారు, ఇంకా అక్కడికి చాలే అని కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటారు. కానీ ఉన్నత స్థానాల్లో నేను నివసించాలి, ఉన్నతమైనటువంటి లక్ష్యాలు కలిగి ఉండాలి, ఉన్నతమైన దర్శనం కలిగి ఉండాలని ఎవరు కూడా ఆలోచన చేయట్లా. కానీ ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది, హబక్కూకు తన యొక్క జీవిత లక్ష్యాన్ని చెబుతున్నాడు, నేను దేశమందు ఉన్నత స్థానాలకు ఎక్కాలి, నేను దేవునిలో ఎదగాలి, నేను దేవునిలో ఆత్మ ఫలాలు పండాలి, నేను దేవుని దగ్గర ఉన్న బలాన్ని మొత్తాన్ని పొందుకోవాలి. ఇంకా అంటున్నాడు, నా కాళ్ళు లేడి కాళ్ళ వల్లే గంతులు వేసే విధంగా నేను ఆరోగ్యవంతుడిగా జీవించాలి, అలాంటి కృపను నేను పొందుకోవాలని అలాంటి ఉన్నత లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు హబక్కూకు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, పిహెచ్డి చేసినా